వీర్రాజు గారికి ఇంకా ఉందండి అంటే ఈ ఇప్పుడు సార్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను సాయిరా వీర్రాజు గారు అదే పామ్ పాము వీర్రాజు గారు ఆయన పేరు సోము వీర్రాజు గారు సోమవీర్రాజ్ గారు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి మీరు సమాధానం చెప్పండి సార్ మీరు అన్ని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని సృష్టి దాన్ని ఏమంటారు పరిష్కరించగలిగినటువంటి యోధులు ధీరాను ధీరోధాత్తులు కదా మరి మీరెందుకండి సమస్యలను సృష్టించిన అదే సృష్టింపబడినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించలేకపోతున్నారు మీరేమో సమస్యను పరిష్కరించటం అంటే ఇప్పుడు నేను నిన్ననో మననో మీ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే విన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మడమ తిప్పాడు మధ్య నిషేధం చేయలేకపోయాడు అని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మడమ తిప్పాడు అని అనుకుందాం మరి మీరు ఎందుకండి యాభై రూపాయలకి ఇంకా అంతకన్నా తక్కువ రేటుకే ఇంకా అంతకన్నా గొప్ప మందిస్తాం ఇంకా మంచి క్వాలిటీ మందిస్తామని మీరు ఎలా ప్రకటించగలిగారండి సోమవీర్రాజు గారు అంటే మీ ద్వంద్వ వైఖరి ప్రజలకు అర్థం కాలేదనుకుంటున్నారా భవన నిర్మాణ కార్మికులకు ఇసుక అందట్లేదు ఏ ఇసుకకు సంబంధించినటువంటి రాష్ట్ర పాలసీని మీకు మీకు దాని మీద అవగాహన లేదా రాష్ట్ర పాలసీని చదవట్లేదా ఇసుక ద్వారా ఈరోజు రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది మీకు తెలియట్లేదా కళ్ళు మూసుకున్నారా లేకపోతే మీ చెవుల్లో చంద్రబాబు నాయుడు గారు మైకులు పెట్టుకున్నారా అర్థం కావట్లేదు మీరు మీరు ఎక్కడన్నా నాలుగు రోడ్లు కూడల్లో ఈరోజు మంగళగిరిలో కూడా జరిగినట్టుంది మీ 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 సభ ఎంత పట్టుమని పది మంది నిలబడ్డారా పట్టు పట్టుమంది పది పట్టుమని పది మంది మీ చుట్టూ నిలబడి మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలు విన్నారా ఎందుకు సారా సారాయి వీర్రాజు గారు ఇటువంటి చెత్త వ్యాఖ్యలు చేసి ప్రజల్లో ఇంకా మరింత అప్రతిష్ట మూలక మూట కట్టుకుంటారు మాకు ఇవ్వాల్సిన హోదా ఎవరు మా విశాఖ ఉక్కున అమ్ముకు అంటారు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వ ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టుగా పప్పు బెల్లాలకు అమ్మేసుకుంటుంటారు మీరు చేసే చికాకులన్నీ మేము ఎవరికూ ప్రజలు ఎవరు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచం నన్ను చూడట్లేదని అనుకునేటటువంటి దుర్మార్గపు విధానాలను మీరు కాస్త అనుసరించటం మానండి భవన నిర్మాణ కార్యక్రమాలకు వచ్చిన దెబ్బేమీ లేదు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు ప్రతి వాళ్లకు ప్రతి నలభై ఐదు సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కళ్ళకు చక్కటిగా చక్కగా బ్రహ్మాండంగా లోన్లు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళ ఇంటికి ఇంటి ఇంటికి పేదవాడు అన్నవాడు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకంతో తలుపు తట్టి మరి వాళ్ళ వాళ్ళ ఆర్థిక అవసరాలను నే తీర్చుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసుతో కూడుకున్న వ్యాఖ్యలు చూ మీరు చేసినట్టయితే మీ రాజకీయ భవిష్యత్తుకి ప్రజలే సమాధి కడతారు జాగ్రత్త